ఉద్యోగ గైడ్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో భారతదేశ చరిత్ర ఎస్జిటికి సంబంధించి భారతదేశ చరిత్ర ఏ టాపిక్స్ ఉంటాయి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రీవియస్ గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ కింద రన్ అవుతున్న నంబర్ కు ఫోన్ చేసి మీ డౌట్ అడవచ్చు మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ వీటిలో పెట్టుకోండి మనతో సీనియర్ ఫ్యాకల్టీ డి పద్మారెడ్డి సార్ మనతో ఉన్నారు సార్ని అడిగి భారతదేశ చరిత్ర గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జిటిక్లో భారతదేశ చరిత్రకు సంబంధించి ఏ ఏ అంశాలు ఏ టాపిక్స్ ఉన్నాయి సార్ ఈ కి సంబంధించినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్లు స్టడీ ఆఫ్ ది పాస్ట్ ప్రీ హిస్టరీ అండ్ ప్రోటో హిస్టారిక్ పీరియడ్ బ్రోన్ ఏజ్ సివిలైజేషన్ ఎర్లీ ఐరన్ ఏజ్ సొసైటీస్ ఇంపాక్ట్ ఆఫ్ ఐరన్ ఏజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సివిలైజేషన్ గ్రోత్ ఆఫ్ సివిలైజేషన్ ఎర్లీ ఆన్ సివిలైజేషన్ ఇన్ ఇండియా ద యాన్సెంట్ చైనీస్ సివిలైజేషన్ ద పర్షియన్ గ్రీక్ అండ్ రోమన్ సివిలైజేషన్ తర్వాత జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ జుడాయిజం అండ్ క్రిస్టియానిటీ ఇదొకటి తర్వాత ద యాన్సెంట్ ఇండియన్ సివిలైజేషన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్యన్ వ్యాల్ ఆర్యన్ సివిలైజేషన్ ఎర్లీ వేదిక్ అండ్ లాటర్ వేదిక్

The Sufi movement and Bhakti movement influence of Islam on India culture, and the South India kingdom, the Kakatiya, the Vijayanagara, and Brahmani King, kingdom, Mughal Empire, the condition of India on the uh, condition of even of Baburs' invasion, Babur, Humayun, Sher Shah, Akbar, Jahangir, Shah Jahan, Aurangzeb.

The first war of Indian independence, the governor generals and the viceroys, the social religious movements, the movement among Muslims for social reforms, cultural heritage of India and intellectual awakening, art and architecture, development of education, cultural unity, and bhakti movement. India between 1858. 1947 Political, Economic and Social politi Policies of British in India, the British policy downwards, India Princess, British policy towards neighboring countries, changes in economic and social sectors during the British period, agriculture, farming in India in between.

Mahatma Gandhi and Indian National Movement Quit India Movement Tarvata Mount Barton Plan in Tarvata integration of princely states, landlords, and tenant under British and Nizam, freedom movements in Hyderabad, liberation of French and Portuguese colonies, the modern world, beginning of modern age, renaissance, development in science and రిఫార్మేషన్ మూమెంట్ రైజ్ ఆఫ్ నేషన్ స్టేట్స్ ఫస్ట్ వరల్డ్ వార్ వార్స్ ద ఫస్ట్ వరల్డ్ వార్ లీగ్ ఆఫ్ నేషన్స్ ద సెకండ్ వరల్డ్ వరల్డ్ వార్ ద ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇంతవరకు ఉంటుంది సార్ రైట్ రైట్ సార్ మనం ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ మనం టాపిక్ నుంచి చూస్తూ వస్తే ఇండియన్ హిస్టరీలో సింధు లోయ నాగరికత చాలా ఇంపార్టెంట్ సార్ సింధు లోయ నాగరికత నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు ఎంత డెప్త్ గా చదువుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇది ను చూసి ప్రిపేర్ కావాలి సార్ అయితే కొత్తది పాతది రెండు సిలబస్లను కలిపి చదవాల్సి వస్తుంటుంది ముఖ్యంగా సింధు లోయ నాగరికత గురించి దాదాపుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరుగుతుంటుంది ఇందులో ముఖ్యంగా సింధు నాగరికత తెలుసుకోవటానికి ఆధారాలు కేవలము పురావస్తు ఆధారాలే ఉన్నాయి సింధు నాగరికత ఏ సంవత్సరంలో కనుగొనబడింది ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చింది శకము పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో సింధు నాగరికత కనుగొనబడింది ఆ తర్వాత సింధు నాగరికతను ఎవరు కనుగొన్నారు సర్ జాన్ మార్షల్ అంటే ఆయన సింధు నాగరికతను కనుగొన్నారు సింధు నాగరికత అంటే మనకు గుర్తుకొచ్చేది ప్రధానంగా హరప్ప మోహన్జోదారా అనే రెండు పట్టణాలు సింధు నాగరికత అంటే మనకు గుర్తుకొచ్చే పట్టణాలు అయితే హరప్ప పట్టణాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరంలో కనుగొన్నారు మోహంజోదారో పట్టణాన్ని పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో కనుగొన్నారు అయితే మనకు వీళ్ళు టాపిక్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ అని అడుగుతాడు అడిగిన తర్వాత నైన్త్లో కానీ టెన్త్లో కానీ దీనికి సంబంధించిన అంశాలు లేదని ఉంటే ఆ స్టాండర్డ్లో కూడా అడుగుతాడు అప్పుడు సింధు నాగరికత ఏ సంవత్సరంలో కనుగొనబడింది అంటే క్రీస్తకము పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండు అని టెన్త్ క్లాస్లో ఉంటుంది దాన్ని కూడా మనం ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి అయితే సిక్స్త్ క్లాస్లో ఏముంది సింధు నాగరికత క్రీస్తకము పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో కనుగొనబడింది దర్శల్ అంతే ఇంకొకటి ది గ్రేట్ బాత్ అంటాం గొప్ప స్నానవాటిక మహాస్నాన వాటిక ఎక్కడ కనుగొనబడింది మోహంజోదారోలో కనుగొనబడింది గొప్ప స్నానవాటిక మోహంజోదారాలో గొప్ప స్నానవాటిక కనుగొనబడింది మరొక క్వశ్చన్ సింధూ ప్రజల యొక్క ప్రధాన దైవము అమ్మ తల్లి సింధు ప్రజల యొక్క ప్రధాన దైవం ఎవరు అమ్మ తల్లి సింధు ప్రజల యొక్క ప్రధాన దైవము ఇంకొకటి సింధు ప్రజలు శివుడిని పశుపతి రూపంలో లింగం రూపంలో పూజించేవారు చెట్లను సర్పాలను పూజించే వాళ్ళు జంతువులను కూడా పూజించే వాళ్ళు ఇందులో ప్రధానంగా అడిగేది సింధు నాగరికత లిపి ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారు సింధు నాగరికత లిపి బొమ్మల లిపి చిత్రలిపి దీనిని ఇప్పటి వరకు ఎవరు కూడా కనుగొనలేదు సింధు నాగరికత లిపిని ఇప్పటివరకు ఎవరు కూడా కనుగొనలేదు కానీ ఈ లిపి ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారు అంటే సిక్స్ పాత సిక్స్త్ క్లాస్ సోషల్లో ఏముంది అంటే ఇది ఎడమ నుండి కుడికి రాస్తారు సార్ రెండో వరుస కుడి నుండి ఎడమకు రాస్తారు అది ఇక్కడ ఉన్నది మనకు సిక్స్త్ క్లాస్ సోషల్లో ఉన్నది కాబట్టి మనం ఎస్జిటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింధు నాగరికత లిపి ఎడమ నుండి కుడికి రెండో వరుస కుడి నుండి ఎడమకు రాస్తారు ఇట్లా రాయడాన్ని ఏమన్నామంటే సర్పలేఖనము అనం సర్ప లేఖనము అని చెప్పేశాం మళ్ళీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో అయితే ఏముంటుందంటే కుడి నుంచి ఎడమ ఉంటుంది రెండో వరుస ఎడమ నుంచి కుడి ఉంటుంది అది ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రమే మైండ్లో పెట్టుకోవాలి ఎగ్జిట్ వాళ్ళు మాత్రము సింధు నాగరికత లిపి ఎక్కడి నుంచి ఎక్కడికి రాస్తారు అంటే సో ఎడమ స్టార్ట్ అయ్యి కుడికి వస్తుంది ఈ సింధు నాగరికత ఆరిల దండయాత్రల వలన క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరంలో పతనమైంది అదే సార్ రైట్ సార్ సింధు నాగరికత అంటే మీరు ఓవరాల్ గా ఎలా చదువుకోవాలంటారు సింధు నాగరికత ఓవరాల్ గా చదవాలి అంటే మనం సింధు నాగరికత మీద పాత పుస్తకం కొత్త పుస్తకం ఈ అంశాలను దగ్గర పెట్టుకొని ఏమి గతంలో ప్రీవియస్ పేపర్లు ఏమైనా ఉంటే అది చదివిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లయితే చెప్పినో దాన్ని లైన్ టు లైన్ చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ సార్ ఇక గౌతమ బుద్ధుడు మహావీరుడు వీళ్ళ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ భారతదేశంలో హిందూ మతం మీద తిరుగుబాటు చేస్తూ వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడనే వాళ్ళు జైన బౌద్ధ మతాలను స్థాపించారు అసలు హిందూ మతం మీద ఎందుకు తిరుగుబాటు జరిగింది అంటే క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో భారతదేశంలో గంగానది లోయ ప్రాంతంలో ఇనుము కనుగొనబడింది ఇనుమును వ్యవసాయ రంగానికి ఉపయోగించి వ్యవసాయం బాగా చేస్తున్నారు అయితే అదే టైంలో హిందూ మతంలో పూజా విధానము ఆడంబరంతో కూడుకొని ఉన్నది ఆ పూజలు చేసేటప్పుడు యజ్ఞాలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో పశు సంపదను తీసుకుపోయి బలిస్తున్నారు మరి పశుసంపదను యజ్ఞాలకు యగ యాగాలకు బలిస్తుంటే వ్యవసాయం చేయాలంటే పశు సంపద లేదు పైగా యజ్ఞయాగాల పేరిట బ్రాహ్మణుల యొక్క ఆధిక్యత పెరిగిపోయింది క్షత్రియులను కూడా తక్కువ చేసి చూపడం జరిగింది పెద్ద ఖర్చుతో కూడుకున్నది వ్యవహారం అయిపోయింది డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం అయిపోయింది యజ్ఞయాగాలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాలి అది బ్రాహ్మణ యొక్క ఆధిక్యత పెరిగిపోయింది క్షత్రుని కూడా చిన్న చూపు చూశారు కాబట్టి క్షత్రియులు అయినటువంటి వర్ధమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు జైన బౌద్ధ మతాలను స్థాపించారు ముఖ్యంగా ఈ జైన మతం తీసుకుంటే దాదాపుగా టెట్టులో కానీ ఎజ్జిటిలో కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్ జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు జన్మించినటువంటి ప్లేస్ కుందా అనే గ్రామంలో జన్మించారు కుందా అనే గ్రామంలో జన్మించాడు ఆ తర్వాత ఇతను జైన త్రిరత్నాలు త్రిరత్నాలు ఏ మతానికి చెందినవి అంటాడు త్రిరత్నాలు ఏ మతానికి చెందినవి జైన మతానికి చెందినవి ఇవి చాలా సార్లు అడిగాడు ఎిట్లు అడిగినటువంటి జైన మత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు జైన మతం యొక్క పవిత్రమైన గ్రంథాలను అంగాలు అంటారు అయితే జైనుల యొక్క పవిత్రమైన ప్లేసెస్ తర్వాత శిల్ప సంపద అంటున్నాం భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నది భారతదేశం ఈ జైన మతం యొక్క శిల్ప సంపద ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకు రాజస్థాన్ రాష్ట్రంలో దిల్వారా మందిరాలు ఉన్నాయి రాజస్థాన్ రాష్ట్రంలో దిల్వారా మందిరాలు జైన మందిరాలు దక్షిణ భారతదేశంలో మైసూరు సమీపంలో శ్రావణ బెలగోళ అనేది ఉంటుంది మైసూరు సమీపంలో శ్రావణ బెలగోళ అనేది ఉంటుంది ఆ శ్రావణ బెలగోళాలో జైన గోమటేశ్వరని యొక్క విగ్రహం ఉన్నది ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో ఉదయగిరి గుహలు మహారాష్ట్రలో ఎల్లోరా గుహలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కిందికి పోయింది ఆలేరు సమీపంలో కొలను పాక అనేది ఉంటుంది కొలను పాక జైనమత కేంద్రాలలో ఒకటి ఆ తర్వాత గౌతమ బుద్ధుడు ఈయన లుంబిని వనంలో జన్మించాడు ఈ లుంబిని వనము ప్రస్తుతము ఎక్కడ ఉన్నది ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్జెక్టు పరంగా అడుగుతాడు జీకే పరంగా అడుగుతున్నాడు సార్ లుంబిని వనము ప్రస్తుతము నేపాల్ దేశంలో ఉన్నది గౌతమ బుద్ధుడు లుంబిని వనములో జన్మించాడు ఇతను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు దేని కొరకు వెళ్ళిపోయాడంటే సత్యాన్వేషణ కొరకు వెళ్ళిపోవడం అనేది జరిగింది సో ఆ దానిని ఏమంటారు అంటే నిష్క్రమణ గౌతమ బుద్ధుడు తన ఇరవై తొమ్మిదవ ఏట ఇంటిని విడిచి సత్యాన్వేషణ కొరకు వెళ్ళిపోయాడు ఆ సంఘటన బుద్ధుడు ఇంటిని వదిలి వెళ్ళిపోవడం హలో హలో రైట్ మీ ప్రశ్న అడిగండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ ఇది హిస్టరీలో చరిత్ర మన స్వతంత్రం భారతదేశానికి వచ్చినప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి సార్ ఇంగ్లాండ్ ప్రధానమంత్రి మన భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఇంగ్లాండ్ ప్రధానమంత్రి క్లేమేట్ ఆట్లీ సార్ క్లేమేట్ ఆట్లీ లేబర్ పార్టీ నాయకుడు అక్కడ ఇంగ్లాండ్ దేశంలో ఎన్నికలు జరుగుతుంటాయి సార్ ఎన్నికలు జరిగినప్పుడు ఇంగ్లాండ్ దేశంలో రెండు పార్టీలు ఉంటాయి ఒకటి లేబర్ పార్టీ రెండవది కాన్సర్వేటివ్ పార్టీ కన్సర్వేటివ్ పార్టీ వాళ్లకు ఇండియా అన్న భారతీయులన్నా భారత స్వాతంత్ర సంగ్రామం అన్నా కొంచెం చులుకన భావం ఉంటుంది లేబర్ పార్టీ నాయకుడు క్లేమేట్ ఆట్లీ అనే వ్యక్తి మా పార్టీ అధికారంలోకి వస్తే మేము భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని చెప్తాడు అందులో భాగంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశానికి క్లైమేట్ ఆట్లీ స్వాతంత్రం ఇచ్చాడు లేబర్ పార్టీ నాయకుడు క్లేమేట్ ఆట్లీ మంచి ఇంపార్టెంట్ బిట్ సార్ ఇది చాలా సార్లు కంప్లీట్ గ్రూప్ టూ లెవెల్ లో కూడా అడిగినటువంటి క్వశ్చన్ భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన బ్రిటన్ ప్రధానమంత్రి క్లేమేట్ ఆట్లీ లేబర్ పార్టీ నాయకుడు రైట్ సార్ గౌతమ బుద్ధుడు గురించి చెప్పుకుంటాం సార్ ఇంకా గౌతమ బుద్ధుడు తన ఇరవై తొమ్మిదవ సంవత్సరం వయసులో ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు సార్ దాన్ని మహాభినిష్క్రమణం అంటాం తర్వాత ఎక్కడ జ్ఞానోదయం అయింది అంటాడు గయ ఎక్కడ గయ ఎక్కడ ఉన్నది అంటే బీహార్ లో ఉన్నది దానిని బుద్ధ గయ అని పిలుస్తాం గయనేమంటాము అంటే బుద్ధ గయ అని పిలుస్తాం తనకు జ్ఞానోదయం అయింది ఎక్కడ జ్ఞానోదయం అయింది బీహార్లో అయింది ఆ జ్ఞానోదయాన్ని అంతకుముందు ఈయన తపస్సు చేసేటప్పుడు ఒక ఐదుగురు బ్రాహ్మణులు ఈయనకు శిష్యులుగా ఉంటారు తర్వాత ఈయనను వదిలిపెట్టి వాళ్ళు సారనాథులో ఒక మృగధావనంలో ఉంటారు సారనాథులో ఒక మృగధావనములో వాళ్ళు ఉంటే తనకు కలిగిన జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా పోయి తన పూర్వ సహచరులైనటువంటి ఐదుగురు బ్రాహ్మణులకు అక్కడ సారనాథులో చెప్తాడు ఆ సారనాథ్లో చెప్పిన దాంతో బౌద్ధ మతం పుట్టుక అంటాం బౌద్ధ మతం పుట్టుక ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లో జరిగింది ఆయన పుట్టింది ఉత్తరప్రదేశ్ మరణించింది ఉత్తరప్రదేశ్ బౌద్ధ మతం పుట్టింది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో సారనాథ్లో మృగధావనం డీర్ పార్క్ అంటాం అక్కడ తనకు కలిగిన జ్ఞానాన్ని తన పూర్వ సహచరులైన ఐదుగురు బ్రాహ్మణులకు బోధిస్తారు దాన్ని ఏమంటారు అంటే ధర్మచక్ర పరివర్తనం అంటాం ధర్మచక్ర పరివర్తనము గౌతమ బుద్ధుడు ఎక్కడ చేశాడు సారనాథులో చేశాడు ఇది క్వశ్చన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే గౌతమ బుద్ధుడు తనకు కలిగిన జ్ఞానాన్ని మొట్టమొదటిసారిగా ఎక్కడ బోధించాడు సారనాథులో బోధించాడు దానిని ఏమంటారు ధర్మచక్ర పరివర్తనము అంటారు ఓకేనా సార్ అండ్ గౌతమ బుద్ధుడు ఆ నాలుగు ఆర్యసత్యాలను బోధించాడు నాలుగు ఆర్యసత్యాలను బోధించాడు ఆ ఆర్యసత్యాలలో భాగంగా ప్రపంచం దుఃఖమయం దుఃఖానికి కోరికలు కారణం దుఃఖ నివారణ జరగాలి అందుకై అష్టాంగ మార్గము అనుసరించాలి అంటాడు అష్టాంగ మార్గము ఏ మతానికి చెందినది అష్టాంగ మార్గము ఏ మతానికి చెందినది అది లో అడిగే కొచ్చాను సార్ అష్టాంగ మార్గం ఎవరు బోధించారు అట్లా కూడా వస్తుంది ఆర్య సత్యాలు ఎవరు బోధించారు అలా కూడా వస్తుంది గౌతమ బుద్ధునికి జ్ఞానోదయం ఎక్కడ జరిగింది గయలో వస్తుంటుంది అవునా గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు నేపాల్ నేర్ లుంబిని వనం లుంబిని వనము ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నది ఇది కూడా ఇది ఆర్య నాగరికత కూడా చాలా ఇంపార్టెంట్ సార్ వివరిస్తూ చెప్పండి ఆర్యులు అనేవారు మన భారతదేశానికి మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చారు ఆర్య అంటే గౌరవ వర్ణులు అని అర్థం ఆర్య అంటే మీనింగ్ ఏంటి అంటే గౌరవ వర్ణులు అని చెప్పుకోవడం జరుగుతుంది ఆర్యలు మధ్య భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో హిందూ కుష్ పర్వతాలు ఉన్నాయి ఆ హిందూ కుష్ పర్వతాలలో కైవర్ బోలాన్ అనేవి ఉన్నాయి ఆ కనుమల గుండా క్రీస్తు పూర్వము రెండు వేలు పదిహేను వందల సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశానికి ఆర్యలు వచ్చి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము సప్త సింధు ప్రాంతము అంటాం అక్కడ స్థిరపడ్డారు పంజాబు సింధు ప్రాంతం సప్త సింధు ప్రాంతము అంటే ఏడు సప్త అంటే ఏడు నదులు సింధు నది దానికి ఐదు ఉపనదులు ఉంటాయి ఒకటి సరస్వతి నది సింధు నది ఒకటి దాని ఐదు ఉపనదులు జీలం చీనాబ్ రావి బియేజ్ సట్లజ్ అండ్ సరస్వతి నది ఈ ఏడు నదులు కలిసిన ప్రాంతమే సప్త సింధు ప్రాంతం అక్కడ స్థిరపడిన తర్వాత వాళ్ళు వేదాలను రచించారు ఇందులో మనకు వేదము అనగా జ్ఞానం ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ బిట్ వస్తుంది వేదము అనగా జ్ఞానం ఆర్యలు భారతదేశంలో స్థిరపడిన తర్వాత రచించిన గ్రంథాలను ఏమన్నారు అంటే వేదాలు అన్నారు ఈ వేదాలను మొట్టమొదట మౌఖికంగా చెప్పేవాళ్ళు మౌఖిక అంటే నోటికి లిపి లేకుండా ఆ తర్వాత వేదాలను ఋషులు సంకలనం చేశారు వేదాలు మొత్తం నాలుగునవి సంస్కృత భాషలో ఉన్నాయి ఈ వేదాలలో మొట్టమొదటి వేదము ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అయితే మనకి ఎగ్జామ్లో వేదాలలో మొట్టమొదటి వేదము ఋగ్వేదం వేదాలలో అతి ప్రాచీనమైన వేదము ఋగ్వేదం ఋగ్వేదం ఈ వర్ణ వ్యవస్థ ఏర్పాటు గురించి ఋగ్వేదంలో చెప్పడం జరుగుతుంటుంది మనకు ఆ తర్వాత ఆరిల యొక్క భాష ఏంటి సంస్కృత భాష ఈ ఆరిల నాగరికత రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి ఆర్య నాగరికత రెండు మల్వేదాగ ఆర్య నాగరికత అంటాం ఆర్య నాగరికతను తొలివేద నాగరికత అంటాం ఋగ్వేద నాగరికతను ఏమంటాం అంటే వేద కాలపు నాగరికత ఇది పదిహేను వందల నుంచి వెయ్యి సంవత్సరాల వరకు ఉంటుంది ఇట్లా కూడా ఎగ్జామ్లో డేట్ అవుతాడు వేదకాలపు నాగరికత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి వెయ్యి వరకు ఈ కాలంలో ఆర్య తెగల మధ్యన యుద్ధం జరుగుతుంది ఆర్య తెగల మధ్యన యుద్ధం జరిగింది దాన్ని ఏమంటామంటే దశ రాజ్ఞ యుద్ధము ఆర్య తెగల మధ్య జరిగిన ప్రసిద్ధ యుద్ధము దశ రాజ్ఞ యుద్ధము దశ అంటే పది రాజ్ఞ అంటే రాజులు పది మంది రాజులు ఎవరు భరత తెగకు చెందిన రాజు పది ఇతర ఆర్య తెగలకు ఆర్యులు అనేవాళ్ళు తెగల సమూహం ఆర్యులు అనేవాళ్ళు తెగల సమూహం కాబట్టి భరత అనేది ఒక తెగ పది ఆర్య తెగలతోటి వారికి యుద్ధం జరుగుతుంది దీన్ని దశరాజ్ఞ యుద్ధము అని పిలుస్తాం ఈ యుద్ధంలో పది మంది రాజుల కూటమి ఓడిపోతుంది దశ భరత అనే తెగ విజయం సాధిస్తుంది కాబట్టి భారతదేశానికి భరత తెగ పేరు మీదుగా భారతదేశము అనే పేరు వచ్చింది ఇది లాజికల్ క్వశ్చన్ సార్ చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగాడు గతంలో లో భారతదేశానికి భారతదేశము అనే పేరు ఎలా వచ్చింది భరత అనే తెగ పేరు మీదుగా మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది ఇంకొకటి భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి భారతదేశము అనే పేరు వచ్చింది తర్వాత భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో సింధు నది ఉన్నది సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ రివర్ అంటారు ఇండస్ పేరు మీదుగా ఇండియా అనే పేరు వచ్చింది అరబ్బులు భారతదేశం మీదకి దండయాత్ర చేసుకుంటూ వచ్చారు అరబ్బులు అరబ్బుల భాషా పదాలలో మనం సింధు నది అన్నాం కదా సా అక్షరం ఉండదు వాళ్ళ అక్షరాలలో హా ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం సింధు అంటే వాళ్ళు హిందూ అన్నారు కాబట్టి అరబ్బు విజేతలు ముస్లిం విజేతలు మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచారు హిందుస్థాన్ ఇండియా భరతవర్షం ఆర్యలు పరిపాలించారు కాబట్టి ఆర్యవర్తము అన్నాం ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఇన్ని పేర్లు ఒక భారతదేశానికి మాత్రమే ఉన్నది రైట్ ఒక కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ సార్ మీరు గౌతమ బుద్ధుని దగ్గర గురించి చెప్పారు ఏంటంటే ఐదుగురు దగ్గర ఆయన శిష్యుడిగా చేశారా లేకపోతే వాళ్ళే ఆయన శిష్యుల ఓకే వెరీ గుడ్ సార్ ఈ గౌతమ బుద్ధుడు ఇంటిని వదిలి ఉరివేల గ్రామానికి పోతాడు సార్ ఉరువేల గ్రామానికి పోయినప్పుడు అలార కలామ అనే ఒక గురువు వద్ద ధ్యానానికి సంబంధించిన విజ్ఞానాన్ని నేర్చుకుంటాడు ఉరువేల అనే గ్రామంలో అలార కలామ అనే గురువు వద్ద ధ్యానానికి సంబంధించిన విషయం నేర్చుకుంటాడు నేర్చుకొని నేను సిద్ధిని కావాలి ఈ దీనికి సంబంధించినటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని ఆయన తపస్సు చేస్తాడు అది మనం ఏమంటాం అంటే అన్నపానీయాలు వదిలిపెట్టి నిరాహార దీక్ష చేస్తాడు చేస్తే ఆయనకు జ్ఞానోదయం కాదు అప్పుడు ఈ ఐదుగురు బ్రాహ్మణులు ఆయనకు శిష్యులుగా ఉంటారు అక్కడ ఐదుగురు బ్రాహ్మణులు ఈయనకు జ్ఞాన ఈయన తపస్సు చేస్తున్నాడు జ్ఞానం గురించి అన్వేషణ చేస్తున్నాడు ఈయనకు జ్ఞానం జరుగుతుంది మనకు విషయం చెప్తాడు అనేది ఉన్నది అయితే ఇక్కడ శిష్యులు అని కొన్ని రకాలుగా ఉంటుంది ఏమో సహచరులు అంటారు సహచరులు అన్న ఒక పుస్తకంలో అని ఉంటుంది ఇంకొక పుస్తకంలోనేమో శిష్యులనే ఉంటుంది ఈ ఈయన ఉరువేల గ్రామంలో ధ్యానం చేసినప్పుడు ఆయనను అంటి పెట్టుకొని ఉంటారు ఈయనకు జ్ఞానం కలుగుతుంది మాకు విజ్ఞానాన్ని నేర్పుతాడు అనేది అది జరగదు సార్ అది ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన శరీరము శుష్కించుకోపోతుంటుంది దాదాపుగా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది జ్ఞానం అనేది కలగదు ఈ దీక్ష చేయడం వలన అన్నపానీయాలు వదిలిపెట్టి దీక్ష చేయడం వల్ల నాకు ఉపయోగం లేదని చెప్పి దాన్ని వదిలిపెట్టి మాంసంతో అన్నం తినడం మొదలు పెడతారు వాళ్ళు ఎవరు బ్రాహ్మణులు కదా ఈ మాంసాహార భోజనం చేయడం తోటి ఈయనకు ఏం దీని మీద దిజ్ఞాస లేదని ఆయనను వదిలిపెట్టిపోయి వాళ్ళు అక్కడ ఉంటారు ఆయన ఏం చేస్తాడు ఆ ఉరివేల గ్రామం నుంచి గయా అనే ప్రాంతానికి చేరుకుంటాడు చేరుకొని ఒక వృక్షం కింద ధ్యాన నిమగ్గుడై కూర్చుంటాడు ఒక ధ్యానం చేసుకుంటూ సుజాత అనే ఒక స్త్రీ ఈ చెట్టు కింద కూర్చొని ఈయనను ధ్యానం చేస్తుంటే ఈయనను వృక్ష దేవత అని భావిస్తున్నామే ఒక నైవేద్యం తీసుకొచ్చి ఆయనకు పెడుతుంది అది ఆయన ఆ స్త్రీ వచ్చి ఈయనకు నైవేద్యం పెట్టే సీన్ ఆయనకు బాగా నచ్చుతుంది నచ్చిన తర్వాత ఆ పక్కన నదిలోకి వెళ్ళి నిరంజన నది ఉంటుంది ఆ నిరంజన నదిలో స్నానం చేసి వచ్చే నైవేద్యాన్ని భోజనం చేసి అక్కడనే ధ్యానం చేసుకుంటే జ్ఞానం కలుగుతుంది తనకు జ్ఞానం కలిగింది కదా ఇంతకుముందు పూర్వ సహచరులు ఉన్నారు కదా ఆ సహచరులకు పోయి తన జ్ఞానాన్ని బోధిస్తారు అది ఓకే రైట్ సార్ ఇక క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరం నుంచి మూడు వందల సంవత్సరం వరకు భారతదేశ చరిత్ర తీసుకుంటే మౌర్య సామ్రాజ్యం కూడా ఇంపార్టెంట్ సార్ ఓకే మౌర్య సామ్రాజ్యం గురించి కూడా వివరించండి సార్ భారతదేశ చరిత్రలో పూర్వం భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో పదహారు రాజ్యాలు ఏర్పడాయి ఉత్తర భారతదేశంలో ఈ పదహారు రాజ్యాలలో దక్షిణ భారతదేశంలో ఒకే ఒక రాజ్యం ఏర్పడింది అది అశ్మక రాజ్యము కొన్ని పుస్తకాలలో అస్మక ఉంటుంది అశ్మక అనేది ఉంటుంది ఈ అస్మక రాజ్యానికి రాజధాని కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల కోటి అని చెప్పేస్తాం క్రీస్తు పూర్వము ఆరవ శతాబ్దంలో భారతదేశంలో పదహారు రాజ్యాలు ఏర్పడ్డవి ఈ పదహారు రాజ్యాలలో మైదాన ప్రాంతంలో ఉన్న వాటిని వంశపారంపర్య రాజరికాలు తర్వాత పర్వత ప్రాంతాలలో ఉన్న వాటిని గణతంత్ర రాజ్యాలు పదహారు రాజ్యాలలో పద్నాలుగు రాజ్యాలు ఏమో వంశపారంపర్యము రెండు రాజ్యాలు గణతంత్ర రాజ్యాలు పదహారు రాజ్యాలలో దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యం అశ్మక రాజ్యము అశ్మక రాజ్యానికి రాజధాని కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ఈ పదహారు రాజ్యాలలో మగధ రాజ్యం అనేది గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది మగధ రాజ్యము కోసల రాజ్యాన్ని మగధ అనేది ఒక ప్రాంతం తర్వాత కోసలనేది ఒక రాజ్యం ఈ కోసల రాజ్యాన్ని తనలో ఈ విలీనం చేసుకొని గొప్ప రాజ్యంగా ఆవిర్భవించింది గొప్ప రాజ్యంగా అది ఆవిర్భవించింది మగధ ఔనత్యానికి పునాదులు వేసిన రాజవంశము హరియాంక వంశం హరియాంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడు హరియాంక వంశం తర్వాత శిశునాగ వంశం శిశునాగ వంశం తర్వాత దాన్ని నంద వంశం అనేది వస్తుంది వంశం తర్వాత మౌర్య వంశం వస్తుంది మౌర్య వంశ స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యునికి మౌర్య సామ్రాజ్య స్థాపనలో సహకరించిన వ్యక్తి ఎవరంటే కౌటిల్యుడు కౌటిల్యుడు అన్న ఆయనే చాణక్యుడు ఆయనే విష్ణుగుప్తుడు అన్న ఆయనే ఈ కౌటిల్యుడు అర్ధశాస్త్రం అనేక గ్రంథం రాశాడు సంస్కృత భాషలో కౌటిల్యుడు అనేక గ్రంథాన్ని రాశాడు ఆ తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుడికి మౌర్య సామ్రాజ్య స్థాపనలో కౌటిల్యుడు అనేవాడు సహాయం పడి చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుని సహాయంతో నందవంశం రాజు నందరాజులలో చివరి రాజు అయినటువంటి ధననందుణ్ణి ఓడించి చంపివేసి ధననందుని ఓడించి చంపివేసి నందరాజ్య శిథిలాల మీద రాజ్యాన్ని స్థాపించాడు మరి రాజ్యస్థాపనలో కౌటిల్యుడు తనకు సహకరించాడు కదా కౌటిల్యుని తన ప్రధానమంత్రిగా పెట్టుకున్నాడు చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి కౌటిల్యుడు ఈ మౌర్యుడు రాజ్య పరిపాలన చేసేటప్పుడు అప్పటికి అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర చేసి వాయవ్య ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను జయించి తిరిగి వెళ్ళిపోతాడు పోతుపోతు మార్గమధ్యములో చనిపోతాడు ఇతను చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన సేనాధిపతులు పంచుకుంటారు అలా సెల్యూకస్ నికేటర్ సిరియా దేశానికి రాజవుతాడు సిరియా దేశానికి రాజయ్యి ఆయన భారతదేశంలో అలెగ్జాండర్ జయించిన ప్రాంతాలను జయించుదామని భారతదేశం మీదకి వస్తాడు చంద్రగుప్త మౌర్యునికి ఆయనకు క్రీస్తు పూర్వం మూడు వందల ఐదు సంవత్సరంలో యుద్ధం జరుగుతుంది యుద్ధంలో సెలికస్ నికేటర్ ఓడిపోతాడు ఓడిపోయి తన కూతురుని చంద్రగుప్త మౌర్యునికి ఇచ్చి వివాహం చేసి తన రాయబారిగా మెగస్తనీసును పంపుతాడు ఈ మెగస్తనీసు భారతదేశానికి వచ్చి ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రాశాడు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారి మెగస్తనీస్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి విదేశీ రాయబారి మెగస్తనీస్ మెగస్తనీసు ఇండికా అనే గ్రంథం రాశాడు గ్రీక్ భాషలో రాశాడు భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి ఇండికా గ్రంథం కూడా ఒకటి చంద్రగుప్త మౌర్యం తర్వాత అతని కుమారుడు బిందుసారుడు రాజ్యానికి వచ్చాడు బిందుసారుని తర్వాత అతని కుమారుడు అశోకుడు భారతదేశ చక్రవర్తి అయ్యాడు మనకు ముఖ్యంగా మౌర్య సామ్రాజ్యంలో ఇంత ముందు చంద్రగుప్త మౌర్యుని గురించి చెప్పిన బిట్లు తర్వాత ఇప్పుడు అశోకుని గురించి కొన్ని బిట్లు వస్తాయి రైట్ సార్ అశోకుని గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్ హలో హలో రైట్ మీ ప్రశ్న అడగండి సార్ నేను ఏషియన్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి మళ్ళీ అడగండి సార్ ఎగ్జామ్ కి ఏషియన్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి అర్థం కాలేదండి మీ ప్రశ్న రైట్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు హలో 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 రైట్ సరే ఇక మౌర సామ్రాజ్యంలో అశోకుడు గురించి చెప్తున్నాను అశోకుడు తండ్రి చనిపోయిన తర్వాత రాజ్యానికి వస్తాడు క్రీస్తు పూర్వము రెండు వందల అరవై తొమ్మిదిలో అశోకుడు రాజ్యానికి వచ్చాడు ఈయన రాజ్యానికి వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాలకు కలింగ యుద్ధం అనేది జరుగుతుంది భారతదేశ చరిత్ర గతిలో ఒక పెద్ద విప్లవతమైనటువంటి సంఘటన అది కళింగ యుద్ధం పెద్ద యుద్ధం అది అంత పెద్ద యుద్ధం అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో జరగలేదు అశోకుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాలకు కళింగ యుద్ధం జరిగింది కలింగ యుద్ధము క్రీస్తు పూర్వము రెండు వందల అరవై ఒకటి సంవత్సరంలో నేటి భువనేశ్వర్ సమీపంలోని ధౌలి అనే ప్లేస్ వద్ద నేటి భువనేశ్వర్ సమీపంలోని ధౌలి వద్ద క్రీస్తు పూర్వము రెండు వందల అరవై ఒకటి సంవత్సరంలో కలింగ యుద్ధం జరిగింది ఈ కళింగ యుద్ధం గురించి అశోకుని యొక్క పదమూడవ శిలా శాసనం చెప్తుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటి సంవత్సరంలో జరిగింది తర్వాత కళింగ యుద్ధం గురించి తెలిపే అశోకుని శిలాశాసనము ఏది పదమూడవ శిలాశాసనం ఎందుకు కళింగ యుద్ధం చేశాడంటే సముద్రపు యొక్క ఉత్పత్తులు అశోకుని యొక్క రాజ్యానికి రాకుండా ఒరిసా ప్రజలు కళింగ ప్రజలు అడ్డగిస్తున్నారు ఒకప్పుడు కళింగ ఇప్పుడు ఒరిసా ఆ ఒరిసానే ఇప్పుడు ఒడిశా అని పిలుస్తున్నాం మనం ఆ కళింగ ప్రజలు అడ్డగించడం వలన ఆయన కళింగ ప్రజలతో యుద్ధం చేస్తాడు కలింగ ప్రజలతో యుద్ధం చేస్తాడు యుద్ధంలో భీకరమైన యుద్ధం జరిగిన తర్వాత దాదాపుగా ఒక లక్షన్నర మంది చనిపోతారు ఒక లక్ష మంది గాయపడిపోతారు అవయవాలు తెగిపోతుంటాయి ఈ యుద్ధం ఏరులై పారుతుంటుంది చక్రవర్తి అనేవాడు ప్రజలను పరిపాలించాలి ప్రజలను చంపితే ఏమొస్తుంటుందని చెప్పి కళింగ యుద్ధం తర్వాత ఆయన మనసు మారింది యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించి యుద్ధాన్ని వదిలిపెట్టిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలోనే ఒక అశోక చక్రవర్తి యుద్ధంలో సంపూర్ణమైన విజయం సాధించి యుద్ధాన్ని వదిలిపెట్టిన ఏకైక చక్రవర్తి ప్రపంచంలో అశోక చక్రవర్తి ఆ కళింగ యుద్ధం తర్వాత ఆచార్య ఉపగుప్తుడు అనే పండితుని యొక్క వలన ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అశోకునికి బౌద్ధ మత దీక్ష ఇచ్చినటువంటి గురువు ఆచార్య ఉపగుప్తుడు ఆ తర్వాత అశోకుడు బౌద్ధమత ప్రచారం కొరకు ధర్మ ప్రచారం కొరకు ధర్మ మహామాతృలు ధర్మ మహామాతృలు అను ఉద్యోగులను నియమించాడు ధర్మ మహామాతృక ఉద్యోగులను నియమించుకోవడం అనేది జరిగింది భారతదేశ చరిత్రలో తను ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు ఎథిక్స్ నైతిక విలువలకు సంబంధించింది తను ఏం చేయబోతున్నాడు అనేది శిలాశాసనాల మీద వేయించాడు భారతదేశ చరిత్రలో పద్నాలుగు శిలా శాసనాలు ఏడు స్తంభ శాసనాలు మూడు గుహ శాసనాలు వేయించింది ఎవరంటే అశోకుడు శిలాశాసనాలు రాజ్యం యొక్క సరిహద్దులలో వేయించాడు స్తంభ శాసనాలు రాజ్యం యొక్క మధ్యలో వేసారు తను ప్రజలకు చెప్పదలుచుకున్న విషయాలను ఆ శిలా శాసనాల ద్వారా తెలియజేయడం అనేది జరిగింది రైట్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ కరీంనగర్ నుండి కాల్ చేస్తున్నాను శ్రీనివాస రెడ్డి గారు ప్రశ్న అడిగండి సార్ పద్మారెడ్డి సార్ మీ క్లాస్ చాలా బాగుంది సార్ నేను ఫస్ట్ నుండి ఫాలో అవుతున్నాను మీది ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఏదైనా రాజు పరిపాలించేటప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ రాజు పరిపాలించుడు అంటే ఇది సమకాలీన రాజ్యాలు మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి సార్ ఇది ఆహా సమకాలీన రాజ్యాలు అంటే సార్ ఇప్పుడు ఉత్తర భారతదేశము మనకు మౌర్యుల కాల నుంచి వస్తుంది సార్ మౌర్యుల కాలంలో ఆంధ్ర శాతవాహనులు అనే వాళ్ళ వాళ్ళకు సామర్థులుగానే ఉన్నారు అయితే ఇక్కడ మనకు గతంలో ఒక క్వశ్చన్ ఏమడిగిందంటే గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో ఏ రాజు పరిపాలిస్తున్నాడు అని అడిగింది సార్ అయితే గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడు పరిపాలించాడు ఆ తర్వాత ఉత్తర భారతదేశాన్ని హర్షవర్ధనుడు పరిపాలించినప్పుడు హర్షవర్ధనుడికి సమకాలీకుడైనటువంటి దక్షిణ రాజులు ఎవరు అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాళుక్య రాజు రెండవ పులకేసి హర్షవర్ధను సమకాలీకుడు అట్లాగే పల్లవ రాజు మొదటి నర్సింహవర్మ ఆయనకు సమకాలికుడిగా వస్తాడు రాజు మొదటి నర్సింహవర్మ బాదామి చాళుక్య రాజు రెండవ పులకేసి హర్షవర్ధనునికి సమకాలిక అయినటువంటి రాజులు వస్తున్నారు ఇది మనకు రైట్ సార్ అశోకుడి వన్ సెకండ్ సార్ ఒక కాల్ రెడీగా ఉన్నారు హలో 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 సార్ నమస్కారం నమస్తే అండి మీ ప్రశ్న అడగండి సార్ మనం భారతదేశ రాష్ట్రపతిని ఏ కారణం చేత తొలగిస్తారు సార్ భారతదేశ రాష్ట్రపతిని ఏ కారణం చేత తొలగిస్తారు సార్ ఇది పౌర శాస్త్రం క్వశ్చన్ సార్ పౌర శాస్త్రం సార్ అడగండి చరిత్రకు సంబంధించిన అంశం కాదది రైట్ సార్ మనం టాపిక్ లోకి వెళ్తే సార్ అశోకుడి బిర్దులు సార్ అశోకుని యొక్క బిరుదులో దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా అనే బిరుదులు ఉన్నాయి దేవానాం ప్రియ దేవతలకు ఇష్టడు అని అర్థం దేవానాం ప్రియ దేవతలకు ఇష్టమైన వాడు ప్రియదర్శి రాజా చక్కని రూపం కలిగిన వాడు ప్రియదర్శి రాజా అంటే చక్కని రూపం కలిగిన వాడు అశోకుడు తన శాసనాలను ప్రాకృత భాషలో వేశాడు అవి బ్రాహ్మీ లిపిలో ఉంటాయి లిపి ఇక్కడ భాష వేరు లిపి బ్రాహ్మీ లిపి అశోకుని శాసనాలు ఏ లిపిలో ఉన్నవి బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి ఏ లిపిలో ఉన్నాయి బ్రాహ్మీ లిపిలో ఉన్నవి అశోకుని తర్వాత యాభై సంవత్సరాలకు మౌర్య సామ్రాజ్యము అంతరించింది చిట్ట చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడు చిట్ట చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడు అనేవారు చివరి చక్రవర్తి అలెగ్జాండర్ గురించి మనం మిస్ అయినట్టున్నాం సార్ ఓకే అలెగ్జాండరు గ్రీకు చక్రవర్తి తండ్రి మరణానంతరము తన అధికారంలోకి వచ్చాడు మాసిడోనియా రాజు ఫిలిప్ యొక్క కుమారుడు ఈయన ప్రపంచ విజేత కావాలి ఒక కోరిక ఉన్నది ఇరవై మూడు సంవత్సరాల వయసులో రాజ్యానికి వచ్చి ప్రపంచ విజేత కావాలనే కోరికతోటి ఆసియా మైనర్ ఆసియా మైనర్ను ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నాం ఆసియా మైనర్ను టర్కీ అంటాం దాని కిందనే ఉంటాయి వరుసగా సిరియా ఫాలస్తీనా ఇజ్రాయిలు తర్వాత ఈజిప్ట్ దేశాలను ఆక్రమిస్తాడు అక్కడి నుంచి ఇరాన్ మీద దాడి చేస్తాడు ఇరాన్ మీద ఇరాన్ను ఒకప్పుడు పర్షియా పర్షియావాళ్ళు పర్షియా దేశం మీద దాడి చేస్తారు అయితే పర్షియా దేశంలో భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం భాగంగా ఉందండి భారతదేశం మీద మొట్టమొదటిసారిగా దండయాత్ర చేసిన వాళ్ళు ఎవరంటే పారశీకులు పారశీకులనే పర్షియా అంటాం పర్షియాను ఇప్పుడు ఇరాన్ అంటాం పూర్వ పేరు ప్రస్తుత పేరు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో మెసపటేమియా ప్రస్తుత పేరు ఇరాక్ ఇరాక్ యొక్క పూర్వ పేరు మెసపటేమియా పర్షియా యొక్క ప్రస్తుత పేరు ఇరాన్ పర్షియా దేశం చక్రవర్తి సైరన్ అన్నట్టు ఆయన క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై ఐదు వందల ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో భారతదేశం మీద దాడి చేసి భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం పంజాబ్ సింధు ప్రాంతాన్ని జయించి వెళ్ళిపోతాడు తర్వాత పర్షియా దేశ చక్రవర్తి మొదటి డేరియస్ భారతదేశం దాడి చేసి పంజాబ్ భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతం పంజాబ్ సింధు ప్రాంతాలను జయించి తన రాజ్యంలో విలీనం చేసుకుంటాడు ఆ విలీనం చేసుకున్నాడు కాబట్టి మన భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతము రాజ్యంలో భాగంగా ఉంది అలెగ్జాండర్ పర్షా దేశాన్ని జయించిన తర్వాత మన భారతదేశం కూడా అందులో ఒక రాష్ట్రంగా ఉంది సత్రపి సత్రపి అంటే రాష్ట్రం అని అర్థం సత్రపి అంటే ఏంటంటే రాష్ట్రం ఈ దీన్ని కూడా జయించాలని భారతదేశం మీద తను దండయాత్ర చేస్తాడు ఆ విధంగా క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడు సంవత్సరంలో అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు ఖైబర్ బోలాన్ గుండా భారతదేశం మీద దండయాత్ర చేసి అలెగ్జాండర్ మూడు వందల ఇరవై ఏడులో భారతదేశం మీద దండయాత్ర చేసిండు ఆనాడు భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో జీలం చీనాబ్ నదుల మధ్య ప్రాంతంలో ఏడు రాజ్యాలు ఉన్నాయి సార్ ఈ ఏడు రాజ్యాలు పరస్పరం కొట్లాడుకుంటున్నాయి ఐక్యత లేదు పరస్పరము ఇవి కొట్లాడుకుంటున్నాయి వీటి మధ్యన ఎలాంటి ఐక్యత లేదు ఇదే టైంలో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేసుకుంటూ వచ్చినప్పుడు జీలం చీనాబుల నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పోరస్ అంటాం పురుషోత్తముడు అనే రాజుకు తక్షశిల పాలకుడైనటువంటి అలెగ్జాండర్కు సారీ తక్షశిల పాలకుడైనటువంటి అంబి తక్షశిల పాలకుడు ఎవరు అంబి అంబికి ఈ పురుషోత్తమునికి శత్రుత్వం ఉన్నది కాబట్టి యుద్ధం చేయకుండానే అంబి అనేవాడు ఈ అలెగ్జాండర్ కు లొంగిపోయి పురుషోత్తముని ఓడించడంలో సహాయం చేస్తాడు ఈ అలెగ్జాండర్కు పురుషోత్తమునికి మధ్యన జీలం నది ప్లేస్లో యుద్ధం అనేది జరిగింది జీలం నది యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో జీలం నది యుద్ధం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సార్ జీలం నది యుద్ధము క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఆరు సంవత్సరంలో జరిగింది ఈ జీలం నది యుద్ధంలో భారతీయ చక్రవర్తి పురుషోత్తముడు ఓడిపోతాడు అలెగ్జాండర్ విజయం సాధిస్తాడు అయితే ఇందులో జీలం నది యుద్ధం అనేది కాకుండా జీలం నది యుద్ధంలో భారతీయ పాలకుడు పురుషోత్తముడు ఓటమి చెందటానికి గల కారణం ఏంది అని అడుగుతాడు ఎందుకంటే భారతీయ రాజుల అనైక్యత అంబి అనేవాడు యుద్ధంలో అలెగ్జాండర్ సహాయం చేశాడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశ ద్రోహి అంబి అది మొదలుకొని భారతదేశం మీద ఏ విదేశస్థుడు దండయాత్ర చేసినా భారతీయ పాలకులు ఓడిపోయి విదేశస్థుడు విజయం సాధించిన అంటే దేశద్రోహులైనటువంటి భారతీయులే ప్రధానమైన కారకులు ఎందుకంటే అది రాజకీయ శత్రుత్వంతో వచ్చిన విదేశస్సునికి సహాయం చేశారు అదే ఇద్దరు కూడా అభిప్రాయ భేదాలను పక్క పెట్టి ఇద్దరు కలిసి ఉండి వచ్చిన వాటితో యుద్దం ఉంటే వచ్చిన వాడు పడిపోయేది భారతదేశ చరిత్ర వేరే విధంగా ఉండేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటి దేశ ద్రోహి అంబి తక్షశిల పాలకుడు అంబి యుద్దంలో జీలం నది యుద్ధంలో అంబి అనేవాడు అలెగ్జాండర్ కు సహకారం చేశాడు పురుషోత్తముడు అలెగ్జాండర్ను ను ఓడించారు రైట్ సార్ అలెగ్జాండర్ గురించి కంటిన్యూ చేసే ముందు ఒక కాలర్ ఉన్నారు సార్ హలో నమస్కారం సార్ నమస్తే మీ ప్రశ్న అడగండి సార్ ఆర్యుల దండయాత్ర కథ గురించి సార్ ఇది సార్ సార్ ఆర్యలు మధ్య నుంచి వచ్చారు అనడానికి బలమైన చారిత్రక ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే ఆర్యుల విషయంలో కాంట్రవర్సీ ఉంది సార్ అవును ఆర్యుల గురించి అది ఒక్కొక్క రచయిత ఒక్కొక్క అభిప్రాయము ఎలబుచ్చుతారు సార్ ఆరిల జన్మస్థలం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సార్ కొంతమంది చరిత్రకారులు ఏమంటారు అంటే ఆర్కిటిక్ ప్రాంతము అంటారు కొంతమంది చరిత్రకారులు ఏమంటారు అంటే దక్షిణ రష్యా అని చెప్పేస్తారు కొంతమంది మధ్యాసియా అంటారు కొంతమంది హంగరీ అని పిలుస్తారు కొంతమంది జర్మనీ దేశం అంటారు ఏది ఏమైనప్పటికి కూడా ఆరి ఆరిలు అంటే గ్రంథ రూపంలో ఉన్న ఆధారాలు సార్ మనకు ఆధారాలు వా గురించి తెలుసుకోవాలంటే వాంగ్మయ ఆధారాలు ప్రధానమైనవి ఆ వాంగ్మయ ఆధారాలు ఏమున్నాయి అంటే వేదాలు అవునా అయితే ఆరి గురించి తెలిపే ఒకే ఒక శాసనము భోగజి కోయ్ శాసనం ఈ భోగజి కోయ్ శాసనము మధ్య ఆసియాలో ఉన్నది భోగజి కోయ్ శాసనము మధ్య ఆసియాలో ఉన్నది అది ఆరిలు పశుపాలకులు పశువుల యొక్క మేతను వెతుకుతూ అలలు అలలుగా గుంపులు గుంపులుగా భారతదేశానికి వచ్చారు ఆర్యులు పశుపాలకులు కాబట్టి పశువుల మేతను వెతుకుంటే వచ్చారు భారతదేశం యొక్క వాయవ్య ప్రాంతంలో సప్త సింధు ప్రాంతంలో ఆ గడ్డి పచ్చిక అనేది బాగా ఉంది కాబట్టి పశువులను మేపుకుంటూ వచ్చి అక్కడ స్థిరపడ్డారు ఆల్రెడీ అక్కడ సింధు ప్రజలు ఉన్నారు సింధు ఉన్న వాళ్ళు ఏమన్నారు అంటే దసిలు అన్నారు ద్రావిడులు అన్నారు వారితోటి యుద్ధాలు చేసుకుంటూ తమలో తాము కూడా యుద్ధాలు చేశారు అది పశువుల మేతను వెతుకుతూ భారతదేశానికి వచ్చారు అయితే భారతదేశానికి వచ్చినాక భారతదేశ భారతీయులలోనే వాళ్ళు విలీనం అయిపోయారు భారతదేశంలో హిందూ మతం అంటున్నాం ఆ హిందూ మతము అంటేనే ఆధారాలు వేదాలు వేదాలు ఎవరితోటి వచ్చినాయి ఆర్యలతోటే వచ్చినాయి మనకు వేదాలు అయితే ఆర్యల గురించి వాంగ్మయ ఆధారాలే ఉన్నాయి సార్ పురావస్తు ఆధారాలు లేవు కానీ ఒకే ఒక పురావస్తు ఆధారం ఏంటంటే భోగజి కోయ్ శాసనం అది మధ్య ఆసియాలో ఉన్నది మనకు ఆధారంగా చెప్పుకోవచ్చు రెడీగా ఉన్నారు హలో హలో సార్ నా పేరు సూర్యకాంత్ సార్ ఆదిలాబాద్ నుండి మాట్లాడుతున్నా రైట్ మీ ప్రశ్న అడగండి సార్ ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో వైస్రాయ్ గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ జనరల్ అంటారు కదా సార్ ఓకే సార్ వాటి మీనింగ్ ఏంటి అంటే ఇంకా ఏమైనా పదవులు ఉన్నాయి ఇలాంటివి సార్ భారతదేశ పరిపాలనలో జోక్యం కల్పించుకుంటూ బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు భారతదేశ పరిపాలనలో బ్రిటిష్ పార్లమెంటు జోక్యం చేసుకుంటూ మొట్టమొదటిగా చేసిన చట్టం ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టము పదిహేడు వందల డెబ్బై మూడు ఈ రెగ్యులేటింగ్ చట్టం ఏం చేసిందంటే బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది బెంగాల్ గవర్నర్ జనరల్ ఎందుకంటే భారతదేశంలో వాళ్ళు జయించిన భూభాగాల మీద ఒక గవర్నర్ అనేవాడు ఉండాలి అంతకుముందు ఎవరు వర్తక సంఘం పరిపాలించింది అయితే ఈ వర్తక సంఘము భారతదేశానికి తూర్పు తూర్పిండియా వర్తక సంఘం వచ్చి ఇక్కడ యుద్ధాలు చేస్తూ కూడా వ్యాపారం చేస్తూ యుద్ధాలు చేసి నష్టపోయింది నష్టపోయినప్పుడు డబ్బులు కావాలని బ్రిటిష్ పార్లమెంటును అడగడం వలన ఆ బ్రిటిష్ పార్లమెంటు మీరు భారతదేశంలో జయించిన ప్రాంతాలలో జోక్యం కల్పించుకునే అధికారం పార్లమెంటుకి ఇస్తే మేము మీకు లోన్ ఇస్తామని చెప్పేస్తుంది ఆ విధంగా బ్రిటిష్ పార్లమెంటు తూర్పిండియా వర్తక సంఘం జయించిన ప్రాంతాలలో జోక్యం కల్పించుకునే అధికారం కల్పించుకొని భారతదేశంలో వాళ్ళకు గవర్నర్ను నిలబెట్టి పరిపాలించడం జరిగింది పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ చట్టము బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది అయితే బ్రిటిష్ వాళ్ళు బొంబాయి మద్రాసు కలకత్తా సమ్దర్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ గవర్నర్ పెట్టి అక్కడ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పరిపాలిస్తుండేది అలా కాకుండా భారతదేశంలో ఎక్కడెక్కడైతే బ్రిటిష్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక హెడ్ బెంగాల్ గవర్నర్ అని పెట్టారు మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ వారన్ హెస్టింగ్ వారన్ హెస్టింగ్ చివరి బెంగాల్ గవర్నర్ విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్స్ చివరి బెంగాల్ గవర్నర్ విలియం బెంటింగ్ ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేసి భారత గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసింది పద్దెనిమిది వందల ముప్పై మూడు చట్టం దీని ప్రకారము మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గతంలో ఏపీపీఎస్ ఎగ్జామ్లలో చాలాసార్లు అడిగాడు సార్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావటానికి కాస్త మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఈయన రెండు చట్టాలు చేశాడు సార్ ఒకటి సతీ సహగమనాన్ని నిషేధిస్తూ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఒక చట్టం చేశాడు భారతదేశ చరిత్రలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు విలియం బెంటింగ్ రెండవది పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిండు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టేదానికంటే ముందు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టము క్రైస్తవ మత సంస్థలు భారతదేశంలో మత ప్రచారము చేసుకోవచ్చు వాళ్ళ మతాన్ని విస్తరించుకోవచ్చు రెండవది ఈ ఒక భారతదేశంలో విద్యాభివృద్ధి కొరకు ఒక లక్ష రూపాయలను కేటాయించారు ఆ లక్ష రూపాయలు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు అనేవాళ్ళు మార్పుకు అనుకూలమైన వ్యక్తులు మార్పు కాకుండా ఉన్నటువంటి సమాజం కావాలనుకున్న వాళ్ళు లక్ష రూపాయలను ప్రాచీన విద్య మీద పెట్టాలనే కొంతమంది ఆధునిక విద్య మీద మారుతున్నటువంటి విద్య మీద ఖర్చు పెట్టాలని గొడవ జరిగి ఆగిపోయింది ఆ లక్ష రూపాయలను ఏం చేయాలనో సూచించమని తన గవర్నర్ జనరల్ న్యాయ సలహా సంఘం సభ్యుడైనటువంటి లార్డు మెకాలే నాయకత్వంలో విలియం బెంటింగ్ ఒక కమిటీ వేశాడు ఆ కమిటీకి నాయకత్వం వహించిన ఎవరు మెకాలే ఈ మెకాలే మొత్తం అధ్యయనం చేసి భారతీయులకు మనం ఆంగ్ల విద్యను నేర్పించినట్లయితే తక్కువ స్థాయి గుమస్తాలుగా మనకు ఉద్యోగాలు దొరుకుతారు పైగా విశ్వాస పాత్రులుగా భారతీయులు మనకు సేవలు అందించగలుగుతారు అని చెప్పి రంగులో కానీ రక్తంలో కానీ చూసినట్లయితే రంగులో కానీ రక్తంలో కానీ చూసినట్లయితే భారతీయులుగా ఉండి ఆలోచనలు అభిప్రాయాలలో బ్రిటిష్ వారిని పోలిన ఒక కొత్త వర్గాన్ని సృష్టించవచ్చు అని లార్డ్ మెకాలి అంటాడు ఈ బిడ్ కూడా చాలాసార్లు వచ్చింది అట్లా మనకు విలియం బెంటింగ్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగింది ఈ సిపాయిల తిరుగుబాటు జరగడానికి ప్రధానమైన కారకుడు ఎవరంటే విలియం లార్డు డల్హౌసీ లార్డు డల్హౌసీ మన భారతదేశంలో తంతి తపాల సౌకర్యం ప్రవేశపెట్టాడు తర్వాత పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో రైల్వేలను ప్రవేశపెట్టాడు అంతకంటే ముఖ్యంగా పద్దెనిమిది వందల ఈయన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే దాన్ని ప్రవేశపెట్టాడు రాజ్య సంక్రమణ సిద్ధాంతము అనగా భారతదేశాన్ని పరిపాలించే రాజులకు ఎవరికైనా పుత్ర సంతానం లేకపోతే వారు వారి బంధువుల యొక్క పిల్లలను దత్తత తెచ్చుకొని పెంచి పెద్ద చేసుకున్న తర్వాత వారి తదంత్రం వారి రాజ్యాన్ని వారికి అప్పగించేవాళ్ళు ఈ డలౌజ్ ఏమన్నాడు అంటే భారతీయ రాజులు ఎవరికైనా పుత్ర సంతానం లేకపోతే గవర్నర్ జనరల్ యొక్క అనుమతి లేకుండా గవర్నర్ జనరల్ యొక్క అనుమతి లేకుండా దత్తత తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పేటవాడు ఎవరైనా నాకు పిల్లలు లేరు దత్తత ఇవ్వండి అంటే ఆ దత్తత నిరాకరించేవాడు మీరు ఉన్న రోజు తిని ఎంజాయ్ చేయండి మీ తర్వాత మా రాజ్యం మీ రాజ్యం మాకు వస్తున్నాను సతారా ఝాన్సీ నాగపూర్ అయోధ్య బేగాల కన్యాయం చేసే అయోధ్య ఈ ప్రాంత రాజ్యాలను ఆక్రమించుకున్నాడు కాబట్టి రాజ్యాన్ని కోల్పోయినటువంటి రాజులు ఆ రాజుల దగ్గర ఉద్యోగాలుగా పనిచేసిన వాళ్ళు అన్యాయానికి గురైపోయారు ఉపాధిని కోల్పోవడం జరిగింది తర్వాత ఆయన అంతకంటే ముఖ్యంగా పద్దెనిమిది వందల యాభై ఐదులో వితంతు పునర్వివాహ చట్టం చేసిండు భర్తను కోల్పోయినటువంటి స్త్రీ మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే భారతదేశంలో బాల్య వివాహాలు ఉన్నాయి సార్ బార్ అప్పుడే పుట్టినటువంటి అమ్మాయికి కూడా వివాహం నిశ్చయమైంది అమ్మాయికి ఏడు సంవత్సరాలు వచ్చే లోపే అసలు అప్పటికి ఆల్రెడీ మోస్సు మ్యారేజ్లు అయిపోయాయి కొన్ని కొన్ని కారాంతరాల వలన అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోతే జీవితాంతం విడువగా ఉండేది అమ్మాయి అలా విడోగా ఉండే అమ్మాయి అట్లా విడోగా ఉండడానికి వీలు లేదు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి వితంతు పునర్వివాహ చట్టం చేసిండు అది పెద్ద న్యూసెన్స్గా అయింది కాకపోతే అది గొప్ప చట్టం అది ఆ వితంతు పునర్వివాహ చట్టం చేసిండు మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పద్దెనిమిది వందల యాభై ఆరులో కలకత్తాలో నిర్వహించారు ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని కందుకూరి వీరేశలింగము రాజమహేంద్రవరములు గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ దంపతులకు పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో తన నివాసంలో నిర్వహించడం జరిగింది ఈ డలహౌసీ విధానాలు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటుకు కారణాలైనాయి లార్డ్ కానింగ్ కాలంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది అంతకుముందే ఎవరెవరైతే నష్టపోతున్నారో వాళ్ళు మాత్రమే తిరుగుబాటు చేశారు ఇప్పుడు భారతీయులందరూ కలిసి నష్టపోయిన వాళ్ళందరూ కలిసి కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటును అంచిన తర్వాత ఇంతకుముందు పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు భారతదేశాన్ని బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం పరిపాలించింది పదిహేడు వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు బ్రిటిష్ తూర్పు ఇండియా వర్తక సంఘం భారతదేశాన్ని పరిపాలించింది పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగి భారతదేశం పాలన బ్రిటిష్ రాణి లేదా రాజు చేతిలోకి పోయింది ఆ విధంగా అప్పుడు ఏమైంది రాజు తరపున ఇక్కడ ప్రతినిధి వచ్చాడు కాబట్టి అదేమైంది వైస్రాయి అయింది రాజప్రతినిధినే వైస్రాయి అంటాం అవునా పదిహేడు వందల యా పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై మూడు వరకు బెంగాల్ గవర్నర్ అనేవాడు పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు భారత గవర్నర్ జనరల్ అని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి ఈ దీని ఇక్కడ ఒక లాజిక్ ఉంది సార్ భారతీయ రాజులతోటి పరిపాలిస్తూ ఇంగ్లాండ్ రాజుతో సంప్రదింపులు చేసేటప్పుడేమో రాజప్రతినిధి సాధారణమైన పరిపాలన చేసేటప్పుడేమో వైస్రాయి అనేవాళ్ళు చిట్ట చివరి వైస్రాయి అన్న చివరి గవర్నర్ జనరల్ అన్న లార్డు మౌంట్ బాటన్ స్వాతంత్రానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లార్డు మౌంట్ బాటన్ మనకు గవర్నర్ జనరల్ గా పనిచేశారు స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ స్వతంత్ర భారత మొదటి గవర్నర్ జనరల్ లార్డు మౌంట్ బాటన్ స్వతంత్ర భారత మొదటి చివరి భారత గవర్నర్ జనరల్ భారత అంటున్నాం మళ్ళీ ఇక్కడ రాజగోపాలాచారి చక్రవర్తుల అంటే అంటాయన మన భారతీయుడు ఎందుకంటే అప్పటికి మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు కాబట్టి మౌంట్ బాట నిలిపోయిన తర్వాత రాజగోపాలాచారిని మనం గవర్నర్ జనరల్ గా పెట్టుకున్నాం అది రెడీగా ఉన్నారు హలో హలో రిపేర్ చెప్పి మీ ప్రశ్న అడగండి గుడ్ ఈవినింగ్ సార్ నేను ప్రియాంక మాట్లాడుతున్నాను చెప్పండి మేడం ను వదిలి వెళ్ళిన చివరి వారు ఫ్రెంచ్ వారా డచ్ వారా భారతదేశాన్ని వదిలిపోయిన చిట్ట చివరి ఎవరు అంటే పోర్చుగీస్ వారు మేడం భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి బ్రిట్ యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వచ్చారు భార భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కోడగామ భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి దేశము పోర్చుగల్ భారతదేశం నుంచి చిట్ట చివరిగా వెళ్ళిపోయింది కూడా పోర్చుగి పోర్చుగల్ వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వారికి కేంద్ర స్థానము గోవా గోవా మీద భారత ప్రభుత్వము సైనిక చర్య తీసుకుంది దానికి పెట్టినటువంటి పేరు ఆపరేషన్ విజయ్ ఆపరేషన్ విజయ్ సైనిక చర్య తీసుకున్నది సైనిక చర్య తీసుకోవడం వలన వెళ్ళిపోయారు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారతదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మంచి క్వశ్చన్ అడిగాడు మేనమ్ గారు భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి దేశము పోర్చుగల్ భారతదేశం నుంచి చిట్ట చివరిగా వెళ్ళిపోయింది పోర్చుగల్ భారతదేశానికి చివరగా వచ్చిన వాళ్ళు ఫ్రెంచి వాళ్ళు అయితే భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన దేశాలు పోర్చుగల్ తర్వాత పోర్చుగల్ డచ్చి వాళ్ళు బ్రిటను ఆ తర్వాత ఫ్రెంచి ఈ అన్ని కంపెనీలలో ఫ్రెంచి కంపెనీ ఒకటి మాత్రము ప్రభుత్వ కంపెనీ అన్ని ప్రైవేట్ కంపెనీలు సార్ దీన్ని మైండ్లో పెట్టుకోవాలి ఈ క్రింది యూరోపియన్ కంపెనీలలో పూర్తిగా ప్రభుత్వ కంపెనీ అయిన దానికి గుర్తించము ఫ్రెంచి తూర్పు ఇండియా వర్తక సంఘము పూర్తిగా ప్రభుత్వ కంపెనీ అంటారు కనీష్ కుడి గురించి గురించి ఎలాంటి సార్ దాదాపు మనకు ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వస్తుంది సార్ కనిష్ కుడు కనిష్కుడు అనేటైన కనిష్కుడు క్రీశకము శకము డెబ్బై ఎనిమిదిలో రాజ్యానికి వచ్చిండు తను రాజ్యానికి వచ్చినందుకు గుర్తుగా శకయుగము అనే దాన్ని ప్రవేశపెట్టాడు ఈ శకయుగాన్ని ప్రస్తుత భారత ప్రభుత్వం తన క్యాలెండర్కు మాత్రగా ఉపయోగించుకుంటున్నాడు అయితే కొత్త పుస్తకంలో ఏమిచ్చిండు అంటే కనిష్కుడు ప్రవేశపెట్టినటువంటి శక యుగాన్ని దక్షిణ భారతదేశంలోని కొంతమంది రాజులు యూజ్ చేసే కొంత దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఉపయోగిస్తున్నారు అన్న ఉన్నది కానీ భారతదేశానికి అంతటి కూడా ఒకటే క్యాలెండర్ ఉంటుంది కనిష్కుడు ప్రవేశపెట్టిన శకయుగము భారత ప్రభుత్వ క్యాలెండర్కు మాతృక కనిష్కుడు ఆస్థానంలో కనిష్కుని ఆస్థానంలో ఉన్న వైద్యుడు చరకుడు చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథం రాశాడు కనిష్కుని ఆస్థానంలో ఉన్న వైద్యుడు చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రాశాడు కనిష్కుని కాలంలో వర్దిలిన శిల్పకళ గాంధార శిల్పకళ కనిష్కుని కాలంలో వర్దిలిన శిల్పకళ గాంధార శిల్పకళ ఈ గాంధార శిల్పకళ అనేది గ్రీకో బౌద్ధమత కళ గాంధార అనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక ప్రాంతం పేరు గాంధార అక్కడ పెద్ద బండరాళ్ళు ఉన్నాయి ఆ బండరాళ్లలో గౌతమ బుద్ధునికి విగ్రహాలు తొలిపించారు బండను తొలిపించుకుంటూ గౌతమ బుద్ధుని యొక్క శిలను తయారు చేశారు శిలను తయారు చేశారు గౌతమ బుద్ధునికి మొట్టమొదటిసారిగా విగ్రహ రూపం కల్పించింది గాంధార శిల్పకళలో గాంధార శిల్పకళలు మొట్టమొదటిసారిగా విగ్రహ రూపము కల్పించబడింది రైట్ సార్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు హలో హలో సార్ రైట్ మేడం మీరు అడగండిపేట నుంచి ఓకే గీత గారు మీ ప్రశ్న అడగండి యుద్ధాలు అంటారు కదా సార్ నల్లమందు యుద్ధాలు గురించి ఎక్స్ప్లైన్ కదా అందులో నాకు కొంచెం డౌట్ ఉంది అర్థం ఓకే మేడం భారతదేశంలో పండే అత్యంత హానికరమైన మందు నల్ల మందు గంజాయి అంటాం కదా సార్ ఆ టైప్ ఆఫ్ అది ఈ నల్ల మందును చైనా భారతదేశాన్ని పరిపాలించే చైనా ఉన్న వర్తకులు ఉన్నారు కదా దొంగతనంగా చైనా దేశానికి తీసుకుని పోయి అక్కడ అమ్ముకునేవాళ్ళు చైనా దేశానికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళు మరి భారతదేశానికి చైనా దేశానికి పోతుండే మధ్య కస్టమ్స్ అనేది ఉంటది కదా సార్ సరిహద్దులలో ఆ కస్టమ్స్ అధికారులకు లంచాలు ఇచ్చి ఈ దీన్ని తీసుకొని పోయి నల్ల మందుని తీసుకొని పోయి అక్కడ వాళ్ళు ఆ చైనా ప్రభుత్వం వాటిని పం పట్టుకొని ఈ బ్రిటిష్ ప్రభుత్వంతో ఇట్లాంటి నల్ల మా దేశంలోకి పంపొద్దు పంపితే బాగుండదు అని చెప్పేసింది వార్నింగ్ ఇచ్చింది అయినప్పటికీ కూడా చైనా కష్టం చైనా దగ్గర ఉన్నటువంటి సరిహద్దులలో ఉన్నటువంటి అధికారులకు లంచాలు ఇచ్చి ఏదేచ్ఛగా ఈ నల్ల మందుని తీసుకుపోయి చైనా దేశంలో అమ్ముకుని పెద్ద మొత్తంలో లాభాలుగా గడిస్తున్నారు అలా ఈ చైనా ప్రభుత్వము ఇరవై వేల ముప్పై వేల నల్ల నల్ల మందు పెట్టెలు పోతే అందులో ఇరవై వేల పెట్టెలను పట్టుకొని ధ్వంసం చేసింది చేసిన తదంతరము ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది చైనా ప్రభుత్వానికి యుద్ధం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది పద్దెనిమిది వందల నలభై రెండు రెండు ఈ సంవత్సరాల మధ్యన చైనాకు ఇంగ్లాండ్ దేశానికి మొదటి నల్ల యుద్ధం జరిగింది మొదటి నల్ల యుద్ధము ఏ రెండు దేశాల మధ్య జరిగింది చైనా దేశానికి ఇంగ్లాండ్ దేశానికి మధ్యన జరిగింది ఇందులో ఓడిపోయింది ఎవరు చైనా దేశం ఓడిపోయింది తర్వాత రెండవ నల్ల మందు యుద్ధము పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరాల మధ్య కాలంలో రెండవ నల్ల మంది యుద్ధము జరిగింది ఈ రెండు నల్ల మంది యుద్దాలలోనే చైనా దేశము ఓడిపోతుంది చైనా దేశం ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించడం అనేది జరుగుతుంటుంది సార్ రైట్ సార్ ఆల్మోస్ట్ టైం అయిపోతుంది సార్ చాలా విలువైన సమాచారం నమస్కారం